స్కూప్ న్యూస్ కు స్వాగతం. కోనసీమ అనగానే అందరికి ముందుగా కొబ్బరి చెట్లే గుర్తుకు వస్తాయి. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరుచుకున్నటువంటి కొబ్బరి తోటలు, గోదావరి పంట కాలువలు, పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది. కోనసీమ వాసుల జీవితాలు కొబ్బరి సాగుతో బాగా ముడిపడిపోయి ఉంటాయి. కోనసీమ నుంచి కొబ్బరి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. కోనసీమకు కొబ్బరి తోటలకు 3 శతాబ్దాలకు పూర్వమే అనుబంధం ఏర్పడిందని చెప్తారు. కోనసీమ భౌగోళికంగా ఒక ద్వీపంలాగా ఉంటుంది. మూడు వైపులా గోదావరి పాయలుగా ప్రవహిస్తూ ఉంటాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయల ప్రవాహం కోనసీమను సస్యశ్యామలం చేస్తోంది. మరో దిక్కున బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతం తీర ప్రాంతం కావడంతో కొబ్బరి సాగు మొదలైందని కొందరి అభిప్రాయం. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి తూర్పు ఆసియా దేశాల నుంచి తుఫాన్లు, ఇతర సందర్భాల్లో కొబ్బరికాయలు కొట్టుకు వచ్చి ఉంటాయని తమ పూర్వీకులు చెప్పారని పేర్కొంటారు. కోనసీమ కొబ్బరి రైతులు ఆ విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా చాలా మంది దీనితో ఏకీభవిస్తున్నారు. సముద్రం ద్వారా కొట్టుకు వచ్చిన కొన్ని కొబ్బరికాయలు కోనసీమ ప్రాంతంలో మొలిచాయని, వాటి కాయలు తమకు ఉపయోగపడడంతో రాను స్థానికులు కొబ్బరి సాగు చేశారన్న అంచనాలు కూడా ఉన్నాయి. కోనసీమ చాలా తరాలుగా కొబ్బరి సాగులో తలమునకాయి ఉంది. స్థానికుల జీవితాల్లో ఇదో భాగమైపోయింది. కొబ్బరి ఆకులతో ఇళ్లు వేసుకుని ఉంటారు. కొబ్బరి పీచును వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. కొబ్బరికాయల విక్రయంతో బతుకు సాగిస్తూ ఉంటారు. కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్న అని కొందరు అంటూ ఉంటారంటే అది వారికి ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. 10 కొబ్బరి చెట్లు ఉంటే జీవనం సాఫీగా సాగిపోతుందని కూడా స్థానికులు భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోనసీమలో 54,000 హెక్టార్లలో కొబ్బరి పంట పండిస్తున్నట్లుగా అంబాజీపేట పరిశోధన కేంద్రం రికార్డులు చెబుతున్నాయి. దేశమంతా 21.40 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు అవుతూ ఉండగా అత్యధికంగా కేరళలో 8 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 5.17 లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 4.565 లక్షల హెక్టార్లలో కొబ్బరి పంట ఉంది. వాటి తర్వాత ఏపీ 4వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1.30 లక్షల హెక్టార్లకు కొబ్బరి సాగు విస్తరించి ఉంది. విస్తీర్ణం, ఉత్పాదకత, ఉత్పత్తి విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో కోనసీమదే ప్రధాన వాట. కొబ్బరి సాగు అవుతున్న మొత్తం విస్తీర్ణంలో దాదాపుగా 45% కోనసీమలోనే ఉంది. ఉత్పత్తిలోనూ ఉత్పాదకతలోనూ కూడా కోనసీమ దేశంలోనే గుర్తింపు పొందింది.